ఓకే మునీర్ జాగ్రత్తగా రెండు చెవులు ఓపెన్ చేసుకుని బ్రెయిన్ అంతా ఇక్కడ అటెంటివ్ గా పెట్టి నేను ఏం చేస్తున్నానో జాగ్రత్తగా వినాలి. తర్వాత నీకు టెస్ట్ పెడతా. గుర్తుందా లేదానా అంటే నేను ఏమేమి వేసానో నన్ను లాస్ట్ చెప్పాలి. ఓకే ఓకేనా. సరే నేను తయారు చేయబోయే కాఫీ ఏంటి అంటే వెనీలా చీలర్ కాఫీ. వెనీలా చిల్లర్ కాఫీ. ఓకే చిల్లర్ కాదు చీలర్. వెనీలా చీలర్ కాఫీ. చీలర్ అంటే కోల్డ్ కాఫీ లాగా అన్నమాట. ఎక్స్ట్రా తెలివి ఇక్కడ ఉన్న పొజిషన్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఎక్స్ట్రా తెలివి చిల్లర్ తో పెట్టే కాఫీ కాదు, నోట్లతో పెట్టే కాఫీ. సో ఎనీవేస్ వెనీలా చీలర్ కాఫీ అనమాట ఇది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. నేను ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఏమేమి వేస్తున్నానో చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పు. అంటే ఊరికూరికే డౌట్స్, ఊరికూరికే డౌట్స్ వచ్చినా నాకు చాలా చిరాకు. ఫస్ట్ వచ్చినప్పుడు ఎక్కువ డౌట్స్ ఉంటాయి కదా, ఆబ్వియస్లీ మీకు కూడా డౌట్స్. ఎక్కువ డౌట్స్ ఉంటే నేను ఒక టైం ఇస్తాను, ఆ టైంలో డౌట్స్ అన్ని అడిగేసి. ఓకే 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 ఓకే. ఫస్ట్ అయితే మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ ప్యాన్ మనం వెలిగించుకోబోతున్నాం ఈ స్టవ్ మీద పెట్టి. ఓకే ఓకే. ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. లైటరీ అక్కడ ఉంటుంది. అన్ని నాతోనే చేస్తాం. అంతే, ఇంకొకటి రూల్ ఉంది, నేను ఫుల్ పనులు చెప్తుంటాను చెయ్యాలి. అదే చెప్తుంది. శిష్యుడు అన్నాక పనులు చేయాలి. నేను అడుగుతుంటాను, నువ్వు చేస్తూ ఉండాలి. ఓకే ఓకే అక్కడ పెట్టి. ఇప్పుడు మనం ఈ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, దీన్ని డ్రై రోస్ట్ చేసుకోబోతున్నాము. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత. ఓకే నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. చూస్తున్నావు కదా గుడ్ మార్నింగ్ అభిరుచి, చూస్తున్నావు కదా. సో ఎక్కువగా కాఫీకి కనెక్ట్ అయ్యావా బ్రేక్ఫాస్ట్ కనెక్ట్ అయ్యావా? ఫస్ట్ ఎప్పుడు కాఫీ చేసేది నేను. అయినా నాకు బయట ఏం పేరుంది తెలుసా, కాఫీ రవళి అని పేరుంది. కావాలంటే అడుగు భార్గవని. భార్గవని నన్ను పోయినంత ఎవరు పొగడలేరు అనుకోండి. అంటే నేను అలా ట్రైన్ చేశాను భార్గవని. ఓకే ప్యాన్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేసి మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇందులో బాదం, పిస్తా, అక్రూట్ అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. లెక్క తప్పిందండి, తినేస్తున్నావా? లేదు, తినట్లేదు. ఓకే ఒక ఒక గరిటె, గరిట గరిట బాబు, చెక్క గరిట, చెక్క గరిట అక్కడ ఉంది కదా, కరెక్ట్ గా చెప్తే నేను ఏది కావాలి. ఓకే చెక్క గరిట. ఫస్ట్ దీన్ని డ్రై రోస్ట్ చేద్దాం. నీ ఇంత హైట్ వెనకాల రీజన్ ఏంటి? ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటావా నువ్వు? లేదు, ఏది పడితే వేలాడుతూ ఉంటావు. వేలాడుతూ ఉంటావా అంటే 18 ఏళ్ళు వేలాడి 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 ఇంత పొడిగైపోయావా? అప్పట్లో మా ఊర్లో గోడలు దూకి దూకి వేలాడి వేలాడి అలా అయిపోయి. ఓకే మరి ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావు కొంచెం చెప్పచ్చు కదా మా ఆడియన్స్ కి. ఫుడ్ విషయంలో ఓన్లీ ఎన్వి, ఓన్లీ నాన్ వెజ్. నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల కొంచెం బలంగా ఉంటాం. అంటే వెజిటేరియన్ తింటే అరగదా నీకు పాపం? అరగదం కాదు, అది దాన్ని ఏమంటారు అంటే అది సహించదు అంటారు. సహించదా? వావ్ వెరీ గుడ్. సో మాక్సిమం చాలా మంది ఇదే వ్యాధితో బాధపడుతూ ఉంటారు అంతే కదా. బెటర్ అంటావు? ఎలాంటి కాఫీ తాగితే బెటర్ అంటాం? కొంచెం కాఫీలో ఉండే కాఫీ తాగితే బెటర్ అనుకుంటాం. అదే తగ్గించుకుంటే మంచిది. ఈ అబ్బాయికి పంచులు బాగా ఎక్కువని కంట్రోల్లో పెట్టాలి, లేకపోతే కష్టం. ఓకే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. కొంచెం చల్లబడిన తర్వాత మనం బ్లెండర్లో వేసుకుని బ్లెండ్ చేసుకోబోతున్నాము. ఓకే సో ఈ లోపల కొంచెం వెయిట్ చేద్దాం ఆ చల్లగైనంతవరకు. ఓకే డ్రై ఫ్రూట్స్ చల్లారాయి. ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ని అది అక్కడ పెట్టేసి ఒక స్పూన్ స్పూన్తో మనం ఈ డ్రై ఫ్రూట్స్ని బ్లెండర్లో వేసుకుందాం. అంటే కాజు అంటే మనం చేసేది అంతా హెల్దీ కాఫీ అన్నమాట, అన్ని హెల్దీ కాఫీసే చేస్తూ ఉంటాము. కాజు కొంచెం కొలెస్ట్రాల్ అని టాక్, సో కాజు బయట టాక్ ఉందని ఆపేసాను. సో వేరే డ్రై ఫ్రూట్స్ మనం తీసుకున్నాము. సో ఇది నువ్వు అక్కడ బ్లెండ్ చేయి. నేను స్టాప్ అని అంటారు కింద బాబు కింద పెట్టి చేయాలమ్మా. చాలు, వెరీ గుడ్. ఇప్పుడు ఆ మూతది. ఇప్పుడు మనం ఇందులో పాలు,
ఈ పాలను ఆల్రెడీ మనం నార్మల్ ప్యాకెట్ పాలు ఏవి ప్యాకెట్ పాలు ఇట్లా ప్యాకెట్ ఓపెన్ చేయగానే పోసేసుకోవడం కాదు, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఏం చేయాలంటే దీన్ని మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత అది చల్లబడిన తర్వాత మనం ఈ పాలు తీసుకొని గ్రీన్ బౌల్ లో వేసుకుని ఆ బౌల్ నుంచి మనం ఈ బ్లెండర్ లో వేసుకుంటాం. పాలు అండ్ అలాగే కాఫీ పొడి, ఇన్స్టెంట్ కాఫీ పొడి. ఇది మళ్ళీ మనం వడగొట్టుకోకర్లేదు, ఎందుకంటే చాలా అంటే పౌడర్ గానే ఉంటుంది కాబట్టి. వెరీ గుడ్. అంతే, నేను ఒకటి ఒకసారి స్టార్ట్ చేస్తే తెలిసిపోవడం గ్యారంటీ అన్నమాట. కొద్దిగా ఇంకొద్దిగా వేసుకుందాం కాఫీ పొడి. అండ్ అలాగే ఇంకొక స్పూన్ ఇస్తే విప్ క్రీమ్, కొంచెం విప్ క్రీమ్. విప్ క్రీమ్ కూడా వేసుకుని బ్లెండ్ చేసుకుంటాము. ఇప్పుడు ఇది మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేసుకో. ఆగు, నువ్వు బ్లెండ్ చేసుకుంటూ ఉండు. ఓకే, అది బ్లెండ్ చేసావా? Yes. వెరీ గుడ్. నా వర్క్ నేను చేస్తాను, నీ వర్క్ వెరీ గుడ్ జాబ్. వెరీ గుడ్ జాబ్. అయితే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ ఉంటుంది, డీప్ ఫ్రిడ్జ్ లో అది తీసుకుంటా. అన్ని నాకే చెప్తావు? అంతే, శిష్యుడి పొజిషన్ లో. ఆ బాబు అక్కడమ్మా, ఇక్కడ అంటే ఇక్కడ ఏమున్నాయి నాకు తెలియదు. ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అంతే, ప్రతిదీ గైడ్ చేయాల్సి వస్తుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి. తప్పదు, డైరెక్ట్ గా ఎలా తినేస్తే బాగుంటుంది. అదే, ఇలాంటి ఛాన్స్ నేను మీకు ఇవ్వను అన్నమాట. ఆ రెండు కప్స్ ఇచ్చి మనకే, బట్ ఆగాలి, దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది ఎలా తినాలి ఎప్పుడు తినాలి అని. ఇప్పుడు ఒక స్పూన్ ఐస్ క్రీమ్, ఫస్ట్ ఐస్ క్రీమ్ వేద్దాం రెండు కప్స్లో. ఐస్ క్రీమ్ వేసుకున్నాక ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, ఇది కొద్దిగా రెండు కప్స్లో సర్వ్ చేసుకుందాం. ఓకే, ఆహా, ఇప్పుడు చాక్లెట్ మిల్క్. ఓకే, చాక్లెట్ పాలు స్పూన్, చాక్లెట్ పాలు కొద్దిగా. వెనీలా అండ్ చాక్లెట్ మిక్స్ కదా? యా, ఇది చాక్లెట్ పాలు ఇవి. ఓకే, అండ్ అలాగే వెనీలా మిల్క్, వెనీలా పాలు కొద్దిగా. ఎప్పుడెప్పుడు ఈ కాఫీ తాగాలా అని వెయిట్ చేస్తున్నావు కదా నువ్వు, నాకు అర్థమైపోయింది. నీ ఇంటెన్షన్ చూస్తే, నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు అర్థమైపోయింది. సో ఇప్పుడు కొద్దిగా ఏం చేస్తున్నానో అర్థం కాలేదా నీకు? ఇంత విడమర్చి, ఇంత ఇంత క్లియర్ గా, ఇంత పర్టికులర్ గా చెప్తుంటే అర్థం కావట్లేదు అంటే నీకంటే భార్గవ బెస్ట్ అనిపిస్తుంది నాకు. స్పూన్ భార్గవకి ఇట్లా చెప్తే ఇట్లా క్యాచ్ చేసాడు తెలుసా? ఆయన ఫస్ట్ కదా పాపం, ఫస్ట్ కదా, సో అలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వైట్ చాక్లెట్ తీసుకుని దాన్ని తురిమాము సన్నగా. సో వైట్ చాక్లెట్ తురుము పైన వేసుకుంటున్నాం. ఓకే ఓకే, అయిపోయింది. ట్రే ఇచ్చే. ఇప్పుడు ఇలా నీట్గా సర్వ్ చేసుకుందాం అనమాట. ఆల్ రైట్, చూసారు కదండి వెనీలా చీలర్ కాఫీ ఎలా తయారు చేసుకున్నామో. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అండ్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా మరొకసారి చూద్దాం. వెనీలా చీలర్ కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెనీలా పాలు ఒక కప్పు, చాక్లెట్ పాలు ఒక కప్పు, వెనీలా ఐస్ క్రీమ్ రెండు స్కూప్స్, విప్ క్రీమ్ రెండు టేబుల్ స్పూన్లు, చాక్లెట్ తురుము ఒక టేబుల్ స్పూన్, కాఫీ పొడి ఒక టేబుల్ స్పూన్, పాలు ఒక కప్పు, మిక్స్ నట్స్ ఒక కప్పు. వెనీలా చీలర్ కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో మిక్స్ నట్స్ ను డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్లెండర్ లో వేసి బ్లెండ్ చేసుకుని పాలు, కాఫీ పొడి, విప్ క్రీమ్ వేసి మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ గ్లాస్ లో వెనీలా ఐస్ క్రీమ్ వేసుకుని ఆపై బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకుని చాక్లెట్ పాలు, వెనీలా పాలు కూడా వేసుకుని వైట్ చాక్లెట్ తురుముతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే వెనీలా చీలర్ కాఫీ రెడీ.